हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल ट्रिकी टट्स ना पेरु मनी ई वीडियोलो మనం Amazon Pay లో ఉన్న బ్యాలెన్స్ ని బ్యాంక్ అకౌంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఈ ప్రాసెస్ అంతా నేను లైవ్ లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఇక్కడ చూడొచ్చు నా పే బ్యాలెన్స్ లో వచ్చేసి 105 రూపాయస్ అయితే ఉంది। సో దీన్ని డైరెక్ట్ గా నా బ్యాంక్ అకౌంట్ లో విత్డ్రా చేసి మీకు ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో దట్ ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి మీ దగ్గర ఉన్న Amazon Pay బ్యాలెన్స్ ని బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు। దీనికి గాను మనకు ఒక 5% అయితే చార్జెస్ పడుతుందన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయస్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, ఇందులో 5% అనేది మనం फी अच्छे पे चेयाल्सि फी कटे सो दट 105 रूपीस पे चे मन की 100 रूपीस बैंक अकौंट वस्तम। ओके मेरे एंत अमौंट ट्रांसफर चेयालनुकुंटुन्नारो अंत इंटू 5% तीसुकोंडि मेरे अमौंट बैंक अकौंट तीसुकोवच्चु। सो अंते अंतमिंचि चार्जेस अयिते एम लेवु। ओके सो दीन कोसम मेरे फस्ट आफ आल एंटंटे डिस्क्रिप्शन वेबसाइट अयिते इच्चानु। सो अक्कडिकि वेल्लंडि। वेबसाइट ओपन चेसिन तर्वात इक्कड प्रोफाइल ऐकान कनिपिस्तुंदि, दानि मीद क्लिक चेयंडि। इक्कड मनकि रिजिस्टर अनि चेप्पि कनिपिस्तुंदि, दीनि मीद अयिते क्लिक चेयंडि। इक्कड मी मोबाइल नंबर अंड अलागे ईमेल अड्रेस अंड अलागे पासवर्ड रिपीट चेसि सेंड ओटीपी मीद क्लिक चेस्ते ओटीपी अयिते वस्तुंदन्नमाट। ओटीपी वेरीफाई चेसि सब्मिट अयिते चेसेयंडि, मीकु अकौंट अयिते क्रिएट अयिपोतुंदि। अंड नेक्स्ट इक्कड मनकि सर्च बार अयिते कनिपिस्तुंदि कदा, सिंपली दीनि मीद अयिते क्लिक चेयंडि। इक्कड पेटीएम अनि चेप्पि सर्च चेयंडि। इक्कड पेटीएम అని చెప్పి సెర్చ్ చేయండి। ఇక్కడ Paytm ఈ గిఫ్ట్ కార్డ్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని బట్టి మనం గిఫ్ట్ కార్డ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। సో ఇక్కడ మనకి అమౌంట్ అనేది 20 నుంచి 5000 వరకు ఉంది, అలాగే క్వాంటిటీ వచ్చేసి మాక్సిమం 100 క్వాంటిటీ వరకు పెట్టుకోవచ్చు। అంటే మీరు సింపుల్ గా మీరు ఒక 100 రూపాయస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 100 సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ 150 అయితే 150, 500 అయితే 500 అంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఆ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఆల్సో మీకు కన్వీనియన్స్ ఫీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ అమౌంట్ మీ అకౌంట్ లో दाने तग्गट अमौंट सेलेक्ट चेसुकोंडि। चेप्पानु कदा मीरु 100 रूपीस ट्रांसफर चेयालनुकुंटे 105 रूपीस अनेदी मी अमेज़न पे बैलेंस लो उंडालन्नमाट। सो दीनि बट्टी क्याल्क्युलेट चेसुकोनि मीरु 5% फी सो दानि बट्टी मीरु अमौंट नि सेलेक्ट चेसुकोंडि। नेनु फॉर एग्जांपल 100 रूपीस अयिते सेलेक्ट चेस्तुन्नानु। అండ్ క్వాంటిటీ వచ్చేసి ఒకటే పెడుతున్నాను, 2 పెడితే 200 అవుతుంది, 3 పెడితే ఇంటూ 300 అయితే అవుతుంది। అంటే డెలివరీ మోడ్ అని ఉంది కదా, ఇక్కడ బోత్ అని సెలెక్ట్ చేసుకోండి। తర్వాత ఇక్కడ రిసీవర్ నేమ్ అడుగుతుంది, అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, అండ్ అలాగే రిసీవర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది। ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు। మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ మీదే ఇచ్చేసి ఇక్కడ మెసేజ్ ఏం అవసరం లేదు, సింపుల్గా పే నౌ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి। సో ఇక్కడ మనకి గ్రాండ్ టోటల్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు మనకి 100 రూపీస్ ప్లస్ 5 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పడి 105 రూపీస్ అనేది మనం పే చేయాలన్నమాట। ఈ పేమెంట్ అనేది మనం Amazon Pay బ్యాలెన్స్ ద్వారా అయితే చేయొచ్చు। సో కాస్త కింద స్క్రోల్ చేసేయండి, మనకి ఇక్కడ స్టోర్డ్ పేమెంట్ ఆప్షన్ దగ్గర Amazon Pay వాలెట్ అయితే కనిపిస్తుంది అనమాట। ఇది మనకి ఒక్కొక్కసారి రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది, ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మీకు ఈ పేమెంట్ ఆప్షన్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి। దీని స్టేటస్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తుంటాను, ఒకవేళ ఆప్షన్ రిమూవ్ చేసినట్లయితే। మనం ఇక్కడ Amazon Pay బ్యాలెన్స్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం కాబట్టి Amazon Pay వాలెట్ అయితే పెట్టుకుని పే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి। ఇంకా ట్రాన్సాక్షన్ చేయడానికి మన అమెజాన్ అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వాలి। ఇక్కడ మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి, మీ అమెజాన్ అకౌంట్ ఏదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్ లేదా మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అవ్వాలన్నమాట। సింపుల్ గా నా డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే అవుతున్నాను। సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మన అమెజాన్ పే లో ఉన్న బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది, ఇక్కడ సింపుల్ గా మీరు ఓకే అనుకున్నట్లయితే పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి। అండ్ ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది ట్రాన్సాక్షన్। సో మనకి ఇక్కడ పేటిఎం గిఫ్ట్ వాచర్ అనేది కూడా మీకు బోత్ SMS అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, ఈమెయిల్ అడ్రస్ కి అయితే రిసీవ్ అవుతుంది అనమాట। సో ఇక్కడ చూడొచ్చు నాకు మెసేజ్ అయితే వచ్చింది పక్కన। సో మెసేజ్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక గిఫ్ట్ కార్డ్ నెంబర్ అని చెప్పి నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఈ నెంబర్ అయితే కాపీ చేసుకోండి। కాపీ చేసుకుని పేటిఎంలోకి వెళ్ళి మనం యాడ్ మనీ అయితే చేసుకోవాలన్నమాట। ఒకవేళ మీకు మెసేజ్ రాలేనప్పట్లయితే మీకు మెయిల్కి కూడా గిఫ్ట్ కార్డ్ నెంబర్ అనేది ఇస్తారు। సో ఇక్కడ గిఫ్ట్ కార్డ్ నెంబర్ అనేది ఇంపార్టెంట్, మనం పేటిఎంలోకి యాడ్ చేస్తాం కాబట్టి। సో మెయిల్లోకి వచ్చినా సరే మీరు కాపీ అయితే చేసుకోండి, తర్వాత పేటిఎం అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి। సో సింపుల్గా ఇప్పుడు పేటిఎం అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను। ఇక్కడ ఏంటంటే మనకి పేటిఎం వాలెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి। ఇక్కడ అమౌంట్ వచ్చేసి మీరు ఎంత అమౌంట్ అయితే యాడ్ మనీ ఐ మీన్ అమెజాన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నారో గిఫ్ట్ వాచర్లోకి ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి। నేను 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి ఇక్కడ 100 ఎంటర్ చేశాను, పక్కన మనకి ఇక్కడ అప్లై ప్రోమో కోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేద్దాం। మనకి మెసేజ్లో వచ్చింది కదా అండ్ ఈమెయిల్లో వచ్చింది కదా ఆ కూపన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి। ఆ కూపన్ కోడ్ పేస్ట్ చేసి అప్లై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి। ఇక్కడ మనకు చూడొచ్చు ప్రోమో కోడ్ అప్లై అయిపోయింది, ఇంకా ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను। పేమెంట్ ఏ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా మనకి 100 రూపీస్ అనేది మనకి పేటిఎం వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట। సో ఇక్కడ చూడండి మనకి పెండింగ్లో పడినా పర్లేదు, వితిన్ 24 అవర్స్లో మన పేటిఎం వాలెట్లోకి యాడ్ అయిపోతుంది। నెక్స్ట్ మీకు పేటిఎం వాలెట్లోకి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సెండ్ మనీ టు బ్యాంక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి, తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ కాబట్టి 100 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే పడదు. సో సింపుల్గా ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోకపోతే ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్ అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే నా బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం అమెజాన్ పే బ్యాలెన్స్ని బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా మనకి జస్ట్ 5% కన్వీనియన్స్ ఫీతోనే మనం ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ సెక్యూర్ మెథడ్ అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.